తెలంగాణలో ఉండదు. ఎంప్లాయ్మెంట్ పాలసీ తెలంగాణలో ఉండదు. విమెన్ ఎంపవర్మెంట్ పాలసీ తెలంగాణలో ఉండదు. ఇండస్ట్రియల్ పాలసీ తెలంగాణలో ఉండదు. ఏ పాలసీ ఉంటది అంటే మొత్తం తెలంగాణలో కూడా కేవలం లింకర్ పాలసీ మాత్రం చాలా పకడ్బందీగా అమలవుతుంది. లింకర్ పాలసీ పకడ్బందీగా అమలవడం వెనుక ఉన్నటువంటి కారణం కూడా ఇవాళ తెలంగాణ సమాజాన్ని విధ్వంసం చేయాలనేటువంటి కుట్ర. ఎందుకంటే ఇవాటి లెక్కలు మీరు చూస్తే 2013-2014 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు 9,500 కోట్ల ఆదాయం ఉండే ఆబ్కారికి 9,500 కోట్లు. అప్పుడు తాగేటటువంటి మందు సీసాలు ఆ దానికి పెట్టేటటువంటి డబ్బు మీద ట్యాక్స్ కడితే ఆ ట్యాక్స్ ఏదైతే ఉందో అది ప్రభుత్వానికి గొప్ప ముద్దగా వచ్చేటటువంటి ఆదాయం 9,500 కోట్లు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత చేసినటువంటి కుట్ర అంటే ఒక ఆలోచన, ఎట్లా విధ్వంసం చేయాలి సమాజాన్ని అని అంటే ప్రతి కుటుంబాన్ని కార్నర్ చేయాలి, ప్రతి యువకుడిని కార్నర్ చేయాలి. ఆ ఉద్దేశంతో ఏం చేసిండ్రు, 2 రకాల లాభాలున్నాయి ఇక్కడ. ఒకటి, ప్రతి కుటుంబం నుంచి ప్రతి వ్యక్తి నుంచి ప్రభుత్వం ఆదాయం తీసుకోవాలి. వీళ్ళేమి స్కీములు పెట్టరు కానీ డబ్బు గుంజాలి. ఎట్లా గుంజాలి అని అంటే ప్రతి ఒక్కరిని కూడా మందుకు అలవాటు చేయాలి. మందుకు అలవాటు చేయాలంటే ఏం చేయాలా, మద్యం షాపులు పెంచాలి. మద్యం షాపులు పెంచాలంటే ఒక కొత్త మద్యం పాలసీని తీసుకురావాలి. 2013-2014 9,500 కోట్లు ఉండే, తొలి ఏడాది 1,200 కోట్లు పెంచాలి అనేటువంటి లక్ష్యాన్ని ప్రభుత్వం పెట్టుకుంది. అంటే ప్రభుత్వానికి వేరే లక్ష్యాలు ఏం లేవు, కేవలం ఒక లిక్వర్ కన్జంప్షన్లో పర్సంటేజ్ ఆఫ్ ఆదాయాన్ని పెంచాలి. 1,200 కోట్లు పెరిగిన తర్వాత 2015 షాపుల సంఖ్యను 25% పెంచింది. 25% అంటే మన కాడ పనులు పెరిగాయి, దవాఖానలు పెరిగాయి, యూనివర్సిటీలు పెరిగాయి, ఏం పెరిగాయి, ఎంప్లాయ్మెంట్ పెరిగింది, కానీ లిక్కర్ షాపులు మాత్రం 25% పెరిగినాయి. ఆ తర్వాత వైన్ షాపుల దరఖాస్తు ద్వారా 2015 129 కోట్ల రూపాయల ఆదాయం పెరిగింది. 2019 850 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి వచ్చింది. ఇది మొత్తం దరఖాస్తుల విక్రయం వల్ల వచ్చింది. ఇక 2018-19కి వచ్చేసరికి 9,500 కోట్లు ఉన్నటువంటి ఆదాయాన్ని ఏం చేసిండు, 20,860 కోట్ల రూపాయలు తీసుకొచ్చింది. అసలు ఇంత ఘోరమైనటువంటి అంశం అంటే 3,44,00,000 కేసుల లిక్కర్ అమ్మబోయింది అంటే అసలు ఎన్ని కుటుంబాలు ఉన్నాయి తెలంగాణలో. తెలంగాణలో కుటుంబాలే ప్రభుత్వ లెక్కల ప్రకారం 70,00,000. 70,00,000 కుటుంబాలు ఉండే ఒక ఏడాదిలో 3,44,00,000 కేసుల లిక్కర్ బాటిల లిక్కర్ కూడా కాదు. అంటే మీరు ఒక్కొక్క కుటుంబానికి ఎంతెంత మందు అలవాటు చేస్తున్నారు, ఒక్కొక్క కుటుంబం నుంచి మందు ద్వారా 8,000,00,000 రూపాయలు ప్రభుత్వం పొందుతుంది. బీర్ కేసులు 4,97,00,000 కేసుల బీర్లు తెలంగాణలో అమ్ముడుపోయింది. అంటే 60,00,000 కుటుంబాలు ఉంటే 4,97,00,000 కేసులు. ఒక కేసులు ఎన్ని ఉంటాయి మరి మీరే చెప్పాలి, 20 ఉంటాయా బాటిల్లు, 12 ఉంటాయి. ఒక కేసులో 12 ఉంటాయి, అది పరిస్థితి. ఇక 2019-2020 సంవత్సరానికి వస్తే అది మొత్తం అధిగమించేసింది. ఈ లెక్కలు మొత్తం అధిగమించేసి ఈ సంవత్సరం లెక్క తేలక ముందే 2,000 కోట్ల ఆదాయం ఇప్పటికే ఆల్రెడీ పెరిగి 23,000 కోట్ల ఆదాయం వస్తుందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నారు. ఇంకొక అంశం ఏంటంటే వీళ్లకు కొంచెం కూడా నీతి నియమము సిగ్గు శరము ఏమీ లేకుండా స్పెషల్ డ్రైవ్లు పెడుతుంది. స్పెషల్ డ్రైవ్లు ఎందుకంటే ఇంకెక్కడ మండల కేంద్రాలలో కానీ రూరల్ ఏరియాస్లలో కానీ లేదంటే ఒక మంచి మంచి కమ్యూనిటీస్ ఎక్కడన్నా ఉంటే కానీ వాళ్ళు మందు ఇట్లా తక్కువ తాగుతారు కావచ్చు, తక్కువ మందు తాగేటటువంటి ఏరియాస్ ఏమన్నా ఉంటే వాటిని ఫైండ్ అవుట్ చేసి స్పెషల్ డ్రైవ్లు చేస్తుండ్రు ప్రభుత్వం. వీళ్ళ పత్తులు అంటే ఇంత అధ్వాన స్థితికి దిగజారంటే వాళ్ళు స్పెషల్ డ్రైవ్ చేసి అక్కడ కూడా మందు విక్రయాలను పెంచుతారట. ఇది ప్రభుత్వం అధికారికంగా తీసుకున్నటువంటి నిర్ణయం.